నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో ఆక్రమణలపై దూకుడు పెంచిన హైడ్రా, చెరువుల పరిధిలోని భారీ భవంతులు, విల్లాల కూల్చివేత. నోటీసులు లేకుండా కూల్చివేస్తున్నారంటూ నివాసితుల ఆవేదన, కనీసం సామాగ్రి తీసుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్. ఖమ్మంలో వరదలో కొట్టుకుపోయిన ఇళ్లను పరిశీలించిన కిషన్ రెడ్డి, బాధితులను ఓదార్చి నిత్యావసరాలు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి. ప్రకాశం బ్యారేజీ వద్ద శరవేగంగా పనులు, కౌంటర్ వెయిట్లలో మెటల్ కాంక్రీట్ నింపుతున్న సిబ్బంది. రష్యా ఉక్రెయిన్ యుద్దం ముగింపునకు భారత్ ముమ్మర యత్నం, వచ్చే వారం చర్చలు జరపనున్న అజిత్ దోభాల్. హైదరాబాద్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా దూకుడు మరింత పెంచింది. ఇవాళ మూడు చోట్ల కూల్చివేతలు సాగిస్తోంది. మాధాపూర్లోని సున్నం చెరువు, దుండిగల్లోని కత్వా చెరువును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ బృందాలు హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగిస్తున్నాయి. మాదాపూర్లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన ఓ అపార్ట్మెంట్ను కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు కాగా, చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భారీగా షెడ్లు, భవనాలను హైడ్రా బృందాలు ధ్వంసం చేస్తున్నాయి. సర్వే నెంబర్లు 12, 13, 14, 16లో పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి కబ్జాదారులు వ్యాపారం నిర్వహిస్తున్నారు. వాటిని హైడ్రా అధికారుల పర్యవేక్షణలో కూల్చివేస్తున్నారు. అందుకోసం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు దుండిగల్లోని మల్లంపేట కత్వా చెరువులో అనధికారిక విల్లాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎఫ్టీఎల్లో ఉన్న 3 బఫర్ జోన్లోని 5 విల్లాలను నీలమట్టం చేస్తున్నారు. చెరువు పరిధిలోని లక్ష్మీ శ్రీనివాస నిర్మాణ సంస్థ అనధికారికంగా విల్లాలను నిర్మించింది. గత సోమవారం కత్వా చెరువులోని ఆక్రమణలను పరిశీలించిన హైడ్రా అధికారులు ఇవాళ కూల్చివేతలు చేపట్టింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోనూ కూల్చివేతలు జరుగుతున్నాయి. హెచ్ఎంటీ కాలనీ వాణీనగర్లో ఆక్రమణలను హైడ్రా బృందాలు కూల్చివేస్తున్నాయి. రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు, పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. హైదరాబాద్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వారాంతాల్లో దాడులను మరింత ఉధృతం చేస్తోంది. ఇవాళ మూడు చోట్ల కూల్చివేతలు సాగిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, మల్లంపేట కత్వా చెరువు పరిధిలో ఉన్నటువంటి విల్లాల కూల్చివేత కొనసాగుతుంది. ఇన్నాళ్ళు హైడ్రా కేవలం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచినటువంటి భారీ షెడ్లను, కన్వెన్షన్లను కూల్చివేసినటువంటి హైడ్రా ఈరోజు మాత్రం నివాస సముదాయాలకు సంబంధించి దృష్టి సారించింది. అందులో భాగంగా ఈ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మల్లంపేట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న దాదాపు 20 పైగా అనధికారిక నిర్మాణాలను గుర్తించింది. వాటన్నింటినీ ఒక్కటి ఒక్కటిగా కూల్చేందుకు ఉదయం నుంచి కూడా ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం 2 భారీ యంత్రాల సహాయంతో 5 విల్లాలను కూల్చివేయగా, మిగతాది మార్క్ చేసినటువంటి విల్లాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా మార్క్ చేయడం జరిగింది. ఇప్పటికే కొంతమంది కొన్ని విల్లాల్లో గృహప్రవేశం చేయగా మరికొంతమంది ఇంకా రాలేదు. వాటన్నింటినీ కూడా ఏవైతే అనధికారిక నిర్మాణాలు గుర్తించారో వారన్నింటినీ కూడా మార్క్ చేసి కూల్చివేతకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం మనం ఒక ఇంట్లో చూడొచ్చు, ఇది బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇల్లు. దానికి సంబంధించి ఒక గంట క్రితమే బఫర్ జోన్ గా మార్క్ చేసి ఆ ఇంటి యజమానికి ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా సిబ్బంది
ఆదేశాలు జారీ చేశారు. గంట వ్యవధిలోనే ఇల్లు ఖాళీ చేయాలి అని చెప్పేసి సూచించడం జరిగింది. దాని పక్కనే ఉన్నటువంటి మరో ఇంటిని ఉదయాన్నే కూల్చివేసినటువంటి హైడ్రా ఇప్పుడు ఆ ఇంటిని ఇప్పుడు ఏదైతే ఈ సామాన్ తీస్తున్నారో మనకు దృశ్యాల్లో చూడొచ్చు. డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని బయటికి తీసుకొస్తున్నారు. ఇంటి యజమానికి కూడా గంట క్రితమే సూచించారు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా కూడా ఆదేశించారు. అయితే దీనికి సంబంధించి స్థానికుల్లో ఒక తీవ్రమైనటువంటి కలవరం నెలకొందనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదంటే బఫర్ జోన్లో ఉందా అనేది ఎలాంటి బోర్డులు లేకుండా ఇక్కడ ఈ నిర్మాణాలు జరిగాయి. అందువల్ల మేము చాలామంది దీన్ని గుర్తించకపోగా మోసపోయామని చెప్పేసి వాపోతున్నారు. దీనికి సంబంధించి కాలనీ అధ్యక్షుడు మనతో పడినారు. సార్, ఈ విల్లాలకు సంబంధించి మీ నిర్మాణాలు ఎప్పుడు జరిగాయి, ఇప్పుడు హైడ్రా తీసుకున్నటువంటి చర్యలు, సో మేము ఏ విధంగా బాధ కలిగిస్తున్నాయి? 2018 నుంచి జరుగుతున్నాయండి ఇక్కడ నిర్మాణాలు. అయితే 2020లోనో 2021లోనో ఒకసారి వచ్చి ఒక 6 విల్లాలు మార్క్ చేసి వెళ్ళారు సార్, బఫర్లో ఉన్నాయని చెప్పేసి. 6 విల్లాలు మార్క్ చేసి వెళ్ళాలి, 1-2 విల్లాలు కూల్చేశారు. సాధారణంగా మేము అనుకుంది ఏంటంటే, ఓకే కూల్చేశారు కాబట్టి అక్కడతో అయిపోయింది, ఇంకెక్కడేం లేదనుకొని మిగిలిన వాళ్ళు కొనుక్కోవడం, తర్వాత వాళ్ళు వర్క్స్ అన్ని చేయించుకోవడం జరిగింది. ఏదైతే ఆ మార్కింగ్ జరగకుండా ఉన్నా లేదంటే ఒక నోటీస్ ఇచ్చున్నా కనీసం ఒక్క రెసిడెంట్కి కూడా నోటీస్ ఇవ్వలేదు సార్. ఇక్కడ 2020లో ఇచ్చాము, బిల్డర్కి ఇచ్చామని చెప్తున్నారు, ఒక్క రెసిడెంట్కి కూడా మాకైతే నోటీస్ ఇవ్వలేదు సార్. కనీసం మార్కింగ్ కూడా చేయలేదు. ఇప్పుడు వచ్చారు, ఒక అరగంట క్రితం మార్కింగ్ చేశారు. రంగనాథ్ గారు ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పారు, బఫర్ జోన్లో ఎవరైనా నివాసం ఉంటున్నట్టయితే వాళ్ళ జోలికి మేము ఇప్పుడు రావట్లేదు అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. చూడండి, అక్కడ XB అని క్లియర్గా మార్క్ చేశారు, అది బఫర్ జోన్ మాత్రమే, అది ఎట్టు పరిస్థితుల్లోనూ చెరువులో లేదు, ఎఫ్టీఎల్లో లేదు. దానికి ఇమ్మీడియట్గా అరగంటలో ఇంట్లో మనుషుల్ని బయటికి పంపించి ఖాళీ చేయడం అనేది చాలా దారుణమైన చర్య అండి. కనీసం ఇంట్లో ఉన్న పిల్లలు ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తారనే ఆలోచన లేకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటే మేమైతే ఖచ్చితంగా ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఎంతమంది విల్లాలు ఉన్నాయి ఇందులో, ఎంత కొనుగోలు చేశారు ఒక్కో విల్లాని? మేము 2018లో కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారండి. ప్రైస్ అయితే అది ఒక పర్టికులర్ ప్రైస్ అనేది ఏం లేదు. అప్పటి నుంచి 60 లక్షల నుంచి ఇప్పుడు 50 లక్షల వరకు రకరకాల ప్రైస్ల్లో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ప్రైస్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మార్కెట్ ఉంటే అప్పుడు ప్రైస్లో కొనుక్కుంటారండి, అది కాదు విషయం. ఇప్పుడు ఏంటంటే, ఒకవేళ నిజంగా బఫర్ జోన్ అయితే మేము పూర్తిగా ఆక్యుపై చేసిన దాకా ఎందుకు వెయిట్ చేశారు మీరు? ఆ 6 విల్లాలు కూల్ చేసిన రోజు నుంచి ఇవాళ వరకు ఎందుకు వెయిట్ చేశారు? మీరు అప్పుడే యాక్షన్ తీసుకుని ఉంటే, బిల్డర్ లోపల ఉన్నప్పుడు తను మొత్తం కంప్లీట్ చేయకముందు వెళ్ళినప్పుడు ఉంటే మేము బిల్డర్తో మాట్లాడుకోవడానికో, మేము ఆల్టర్నేటివ్ చూసుకోవడానికో ఉండేది. ఇప్పుడు అరగంటలో వచ్చి మీరు యాక్షన్ తీసుకొని మమ్మల్ని బయటికి తోసేస్తామంటే ఆడవాళ్ళు పిల్లలతో ఎక్కడికి వెళ్తారు? అయినా రంగనాథ్ గారు చెప్పిన మాటకి వాల్యూ లేదా? ఆయన బఫర్లో ఉన్న ఫ్యామిలీస్ని, నివాసం ఉంటున్న ఫ్యామిలీస్ని మేము టచ్ చేయమని ఆయనంతటా ఆయనగా టీవీ ముఖంగా చెప్పారు. ఇప్పుడు బఫర్ రంగనాథ్ గారు చెప్పిన మాటకి ఎందుకు విలువ లేదనేది మేము అడుగుతాం సార్. మీరంతా కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారు, చాలా కుటుంబాలు ఉన్నట్టున్నాయి కదా, సో వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా, ముందుగా ఏం చెప్తున్నారు వాళ్ళకి? ఎవరికి నోటీసులు ఇవ్వలేదండి. పైగా ఇక్కడ ఎవరైనా మేము ఇద్దరం వచ్చి మాట్లాడదాం అంటే కూడా చాలా మంది పోలీసులను మోహరించారు, ఎవరిని కూడా ఎలో చేసే పరిస్థితి లేదు. ఇక్కడ బలవంతంగా వాళ్ళని బయటికి తోసేస్తున్నారు. మేమేదో మా కాలనీ వాసులం అందరూ కలిసి వాళ్ళకి ఇంకొక ఇల్లు ఏదో చూసుకోవాలి, కానీ ఉన్న పళ్ళంగా తీసేస్తే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కానీ వాళ్ళకి కానీ వాళ్ళకు ఉండే మనోవేదనతో వాళ్ళకి ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి, ఈ హైడ్రా అనే బాధ్యతలు అవుతారండి. మీరు చెప్పిన మాట మీరు తప్పారండి, మీరు తప్పారు. బఫర్లో ఉన్నదాన్ని మీరు టచ్ చేయమని మీరు చెప్పిన మాట మీరు తప్పారండి. ఎంతమంది ఆక్యుపై చేశారు ఇల్లు, మరికొన్ని ఖాళీగా ఉన్నాయి, కొన్ని నిర్మాణ దశలో కూడా ఉన్నాయి, వాటిని కూడా కూల్చివేస్తున్నారు. ఎంతమంది ఆక్యుపై చేసి ఉంటారు ఇప్పటివరకు ఈ విల్లా సముదాయంలో? దాదాపుగా 160 మంది ఈ విల్లా సముదాయంలో నివాసం ఉంటున్నారండి. మిగిలిన వాళ్ళు కన్స్ట్రక్షన్లు కొంత అయినాయి, కొంత అవ్వకపోవడంగా ఇలాంటి అనిశ్చితిలో ఉండటం మూలంగా కొంతమంది రాలేదు. ఎవరైతే ముందు ఎప్పుడో కొనుక్కొని ఉన్నారో వాళ్ళు వచ్చేసారండి, వాళ్ళు వచ్చి ఉంటున్నారు. సరే, మీరు మార్కింగ్ చేసి మాకు కొంత సమయం ఇచ్చుంటే మేము ఆల్టర్నేటివ్స్ చూసుకోవడానికి కానీ మాకు టైం దొరికేది. ఇది మాత్రం చాలా నిర్దాక్షిణ్యంగా ఇలా చేయడం అనేది మేము. ఈ చెరువుకు సంబంధించి మ్యాప్లు కావచ్చు, బఫర్ జోను లేదంటే ఎఫ్టీఎల్ అనేది మార్కింగ్ ఏమైనా ఉందా, మీరు ముందు దాన్ని ఎందుకు గుర్తించలేకపోయారు? ఎక్కడా లేదండి, ఎక్కడ ఎటువంటి బోర్డు కూడా ఈ సైట్లో, ఒక్క బోర్డు కూడా వీళ్ళు ఎఫ్టీఎల్ అని కానీ బఫర్ అని కానీ పెట్టింది లేదండి. కేవలం ఏంటంటే, ఒక 2 సంవత్సరాల క్రితం వచ్చి 6 విల్లాలు మార్క్ చేసి వెళ్ళారు. ఆ 6 విల్లాలు పొద్దున్న నుంచి మీరు కూల్చుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో, మేము ఎటువంటి అభ్యంతరం తెలపలేదండి. కానీ నివాసం ఉంటున్న విల్లాల్లోకి వచ్చి, అది 2022లో 2020 సంవత్సరం అనుకుంటా, అప్పుడు మార్కింగ్ చేయని విల్లాలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? బిల్డర్ ఉండగా మీరు ఎందుకు చేయలేకపోయారు? అంటే దీని వెనకాల ఏం జరుగుతుందనేది మాకైతే చాలా సందేహాలు ఉన్నాయండి.
ఇది స్థానికుల ప్రశ్న. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన మాటకి విలువ లేదా అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి మార్కు లేకుండా గతంలో 6 విల్లాలను కూల్చివేశారు. ఆ తర్వాత ఎలాంటి మార్కు పెట్టకుండానే ఇప్పుడు అనధికారికంగా ఉన్నటువంటి విల్లాలకు సంబంధించి కూల్చివేత హైడ్రా చేపడుతుంది. అందులో భాగంగా చాలా వరకు మనం ఇటు చూడొచ్చు, ఒక ఇంట్లో నుంచి సామాగ్రిని అంతా కూడా హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకంటే ముందే ఒక గంట ముందుగా వారికి సూచించారు, మీరు మీ ఇల్లు బఫర్ జోన్లో ఉంది, దీన్ని మార్క్ చేశామని. ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ అధికారులు అంతా కూడా ఆ ఇంటికి చేరుకొని మార్క్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఆ గంట అంటే ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయాలంటే తమ వల్ల కాదు, కనీసం సమయం ఇవ్వాలని కూడా సూచించారు. టిఫిన్ చేస్తున్నా కూడా మనం ప్రస్తుతం దృశ్యాలు చూడొచ్చు, ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఇద్దరు టిఫిన్ చేస్తున్నా కూడా అందులోకి వెళ్ళినటువంటి సిబ్బంది పూర్తి స్థాయిలో వాళ్ళకు సూచన చేసి మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పటికిప్పుడే గంట వ్యవధిలో ఇల్లు ఖాళీ చేయడం అనేది సాధ్యం కాదనుకున్నటువంటి తరుణంలో ఏకంగా జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు ఆ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి మహిళలు, ఆ ఇంటి యజమానురాలు సతీమణి కావచ్చు, ఇద్దరు కానిస్టేబుల్లను లోపల సెక్యూరిటీగా పెట్టేసి మిగతా వాళ్ళు కూడా కాలనీవాసులు సంఘీభావం ప్రకటించినప్పటికీ డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా బయటకు తీసుకురావడం జరుగుతుంది. అమ్మ ఒక నిమిషం, మీరు ఈ స్థానికులు కూడా మాట్లాడే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యజమానులు కూడా మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఈ చర్యను న్యాయస్థానంలోనే మేము పోరాడతాం తప్ప ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా చర్యకు మేము ఎలాంటి ఆటంకం కలిగించినప్పటికీ న్యాయస్థానంలో దీనికి సంబంధించి ఖచ్చితమైనటువంటి పోరాటం చేస్తామని చెప్పేసి కొంతమంది వాపోతుండగా మరికొంత ఉద్రిక్తత పరిస్థితి నిలగొచ్చు. కొంతమంది యజమానులు మాత్రం ఈ హైడ్రా తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ ఇళ్లకు మార్క్ చేయడం, 2 రోజుల క్రితం గృహప్రవేశం చేసినటువంటి తమ ఇంటికి మార్క్ చేయడం ఆ కుటుంబాన్ని ఎంత వేదనకు గురి చేస్తుందో చెప్పలేని అని చెప్పేసి కన్నీటి పర్యంతం అవుతున్నారు. 1 కోట్లాది రూపాయలు వెచ్చించి ఇది బఫర్ జోనా ఎఫ్టీఎలా అని తెలియక ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో తాము ఇళ్లను నిర్మించుకుంటే ఆ ఆశను గంటల వ్యవధిలోనే, రోజుల వ్యవధిలోనే తాము సజీవం తాము ఆశల సౌదాన్ని నేలకూల్చేటువంటి హక్కు ఎవరిచ్చారని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి హైడ్రా మాత్రం కరాఖండిగానే ఉంది. హైడ్రా సిబ్బంది కావచ్చు, ఇక్కడటువంటి పై అధికారుల సూచనల మేరకు హైడ్రా సిబ్బంది అంతా కూడా ఒకవైపు మార్క్ చేసినటువంటి విల్లాలను కూల్చే ప్రయత్నం చేయగా నిర్మాణ దశలో ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వాళ్ళు ముందస్తుగా 8 విల్లాలు గుర్తించారో వాటి విల్లాలన్నింటినీ కూడా కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు మార్క్ చేసిన ఇళ్లలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక్కొక్కరిగా బయటికి పంపించి సామాన్యం కూడా బయట పంపించి వాటి కూల్చివేతకు సిద్ధమవుతుంది. దీంతో ఇక్కడటువంటి కత్వా చెరువు, మల్లంపేట కత్వా చెరువులో ఉన్నటువంటి ఈ విల్లాల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఒక్కొక్క యజమాని చెప్పుకోలేని వేదనను అనుభవిస్తున్నారు. ఇలా ముందే హైడ్రా కూడా చాలా ముందే హెచ్చరిక జారీ చేసింది, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు కొనుగోలు చేయకూడదు, ఒకవేళ కొనుగోలు చేస్తే అవి ఏ రోజైనా కూల్చేస్తామని చెప్పేసి హైడ్రా ముందస్తుగానే హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అదేవిధంగా నిర్మాణ దశలో ఉన్నటువంటి వాటిని తప్పనిసరిగా కూల్చివేస్తాము, ఇప్పటికే నివాసం ఉంటున్న వాళ్ళు కూడా ఆల్టర్నేట్ గా ఆలోచించుకోవాలని కూడా హైడ్రా కమిషనర్ ముందస్తుగానే ఇంతకుముందు ఒక నోట్ ద్వారా వాళ్ళని అప్రమత్తం చేయడం జరిగింది. ఇకపై కూడా జనాలు ఎవరైనా నగర పరిధిలో దాదాపు ఇది 2500 చదరపు కిలోమీటర్ల విస్తీరం మేర హైడ్రా తమ పరిధి ఉంది. ఆ పరిధిలో చెరువులన్నీ బఫర్ జోన్లకు సంబంధించి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి వాటన్నీ కూడా ఆ సామాన్య ప్రజలు ఎవరైతే లేక్ వ్యూ అంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో బిల్డర్లు కొంతమంది సామాన్యులను మభ్యపెట్టి స్థలాలు అమ్మే అవకాశాలు ఉంటాయి, వాటన్నింటినీ ముందస్తుగానే గుర్తించి ఏది ఎఫ్టీఎల్ ఏది బఫర్ జోన్ అని చెప్పి ముందుగా అప్రమత్తమై కొనుగోలు చేయాలి తప్ప ఆశపడి కొనుగోలు చేయకూడదు. అదేవిధంగా బిల్డర్లను కావచ్చు, మోసపూరితమైనటువంటి వ్యక్తులను నమ్మి ఇలాంటి ప్రాంతాల్లో నివాసాలు కావచ్చు, భారీ భవంతులు కావచ్చు, ఇలాంటి వ్యాపారాలు నిర్వహించకూడదని హైడ్రా ముందస్తుగానే హెచ్చరిస్తుంది. ఆ క్రమంలోనే ఒక్కొక్కడిగా హైదరాబాద్లో హైడ్రా ఎప్పుడైతే రంగంలో దిగిందో అప్పటి నుంచి ఒక్కొక్క నిర్మాణాన్ని కూల్చివేస్తూ వస్తుంది. ఎవరిని ఉపేక్షించకుండా కొంతమంది ఉన్నతమైనటువంటి వ్యక్తులు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నప్పటికీ కూడా ఆ స్టే తెచ్చుకునేటువంటి క్రమంలో వచ్చేసరికే ఆ నిర్మాణాలన్నింటినీ కూడా నీలమట్టం చేస్తుంది. గత కొద్ది రోజులుగా కేవలం వ్యాపార లేదంటే కమర్షియల్కి సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్లు కావచ్చు, రేకుల షెడ్ల మీద దృష్టి సారించినటువంటి హైడ్రా ఇప్పుడు ఏకంగా ఇలాంటి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి భారీ విల్లాలు, 1.25 కోట్ల పైగా వెచ్చించినటువంటి భారీ విల్లాలను సైతం లెక్క చేయకుండా ఎఫ్టీఎల్ను పూర్తిగా ఆ చెరువును పరిరక్షించాలి, ఆ భూములను ఎలాంటి వరద ముంపు రాకుండా ఉండాలి, ఆ భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో హైడ్రా సిబ్బంది అంతా కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ ఇక్కడ చాలా ఒకవైపు కూల్చివేతలు కొనసాగుతుండగా మరోవైపు కాలనీలో ఉన్నటువంటి యజమానుల వేదన మాత్రం మాటల్లో చెప్పలేని. సో ఎందుకంటే వాళ్ళు ఎఫ్టీఎల్లో
కొన్నారా, బఫర్ జోన్లో కొన్నారా అనేది చూసుకోకుండా ఎలాంటి మార్క్ లేకుండా కొన్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎఫ్టీఎల్లోనే బఫర్ జోన్లే ఉందని అధికారులు చెప్తున్నారు. ఇలా ఇటు పరస్పర విరుద్ధమైనటువంటి అధికారుల తీరు, అదేవిధంగా యజమానుల ఆవేదన, ఈ రెండు కలిసి ఇక్కడ ఏదైతే ఈ కత్వా చెరువు, ఈ విల్లాల సముదాయం అయితే ఉందో అందులో ఒక శోచనీయమైన బాధాకరమైనటువంటి దృశ్యాల మధ్య ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఒక ఇంటికి సంబంధించి అయితే సామాన్ అంతా కూడా హైడ్రా సిబ్బంది బయటకు తీస్తున్నారు. మరికొంత దాదాపు 20కి పైగా విల్లాలను అనధికారిక నిర్మాణాలుగా గుర్తించారు. వారిని అన్నింటినీ కూడా మార్క్ చేశారు. గంట వ్యవధిలో సాయంత్రం 4 గంటలకల్లా వారు ఆ సామాన్ అంతా బయట పెట్టుకుంటారా లేదంటే ఖాళీ చేస్తారా అనేది వారందరినీ కూడా హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత వాటన్నింటినీ కూడా ఒక్కొక్కడిగా కూల్చివేత అయితే కొనసాగిస్తామని చెప్పేసి హైడ్రా స్పష్టంగా చెప్తుంది. ఎవరి మాట వినట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ పరిస్థితి వచ్చినప్పటికీ వారందరినీ ఇక్కడి నుంచి పంపించేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. స్వల్ప ఉద్రిక్తత మధ్య ఇక్కడైతే ఈ కత్వా చెరువులో ఉన్నటువంటి ఎఫ్టీఎల్లో అనధికారిక విల్లాలను కూల్చివేత కొనసాగుతుంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్.
హైడ్రా కూల్చివేతల కారణంగా తాము రోడ్డున పడ్డామని మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వ్యాపారాలు చేసుకుంటున్న విలపిస్తున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేతలు చేపట్టారని ఆరోపిస్తున్నారు. నాకు నోటీస్ లేదు, ఏం లేదంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, టూ అవర్ టైం ఇవ్వండి ఇస్తలేదండి. అసలు ఎక్కువ టైం టూ అవర్ కోసం అడుగుతుంది, నేను టూ అవర్ టైం ఇస్తే మొత్తం కలిసి చెప్పినండి, ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు? అదే గోదాం అండి, నాది ప్లంబింగ్ మెటల్ లోపల అండి, 4 కోట్ల ప్లంబింగ్ మెటల్ ఉండాలండి నాది. ప్లంబింగ్ మెటల్ ఉండి పైపులు ఫిట్టింగ్లోనే ఉండండి దానిలో. అసలు టూ ఒక 1 అవర్ టైం పడితే ఇస్తలేదండి, ఎవరు ఆఫీసర్స్ దగ్గర రావట్లేదండి అసలు అండి. మరి నోటీస్ లేదు, ఏం లేదండి, నోటీస్ మాట నోటీస్ పడలేదు అసలు దానికి. అట్లా చంపించుకోండి, ఎందుకు చంపిస్తారు? అట్లా మంచికి చంపిస్తే అయిపోతుందా? డైరెక్ట్ మంచికి సురిపేడితే అయిపోతుంది, అట్లాంటి ఎందుకు చంపిస్తారండి? అగోడ చెడింది అండి, అది గుదాం తిన్నారండి. లోపల సమానం ఉండి సమానం కొంచెం టైం ఇమ్మడి ఇస్తలేదండి అసలు. కొద్దిగానే చేసినండి, రిక్వెస్ట్ చేసిన చేసిన ఎవరు అసలు ఏంది అసలు లోపల ఇస్తుంది, అసలు పంపిస్ ఇస్తుందండి లోపల కూడా. ఇగో ముంగట్నే మేడం, ఇగో ఈయన్నే ముంగట. ఇప్పుడు మేము ఏడికి పోవాలి? ఈ వానకాలము ఎక్కడ పోవాలి? మేము పేదోళ్ళము, ఎక్కడ పోవాలి మేము? మీరే చెప్పండి, ఏపీ చెప్పలేరు మాకు, ఏది చెప్పలేరు మాకు. మేము ఇప్పుడు ఏడికి పోవాలి? ఏడ బతకాలి మేము? మీరు తీసేయండి సడన్ గా అంటే మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ బతకాలి మేము? మా పిల్లలు ఉన్నారు, మా భార్యలు ఉన్నారు, అందరు ఉన్నారు, ఎక్కడ బతకాలి చెప్పండి మీరే. ఏంటి కాల్ చేయండి, ఏం చెప్తున్నారు వాళ్ళు? కాల్ చేయండి, ఏం చెప్తున్నారు? ఈ వాడు భూమి ఏడేమో నా పట్టం ఉన్నదని మా దగ్గర నెలకు 3000 కిరాయి తీసుకుంటున్నాడు నెలకు. వాంది కాలి భూమి అంతే, మనకు బాత్రూమ్ లేదు, ఏది లేదు, నీళ్లు లేదు, ఏది లేదు. మేము ఆడుకొని చిప్ప తీసుకొని ఆడుకొని తినేటోళ్ళం మేము. ఎల్ఆర్ఎస్, ఈఎల్సీఎల్ అన్ని ఉన్నాయి, ఉన్నాక కూడా ఎఫ్టీ అది హైడ్రా అని చెప్పేసి మాకు ఈ దౌర్జన్యం చేశారు. ప్రాపర్ డాక్యుమెంట్ అవి ఎల్ఆర్ఎస్ ఈఎల్సీ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. పర్మిషన్స్ ఇచ్చే ఆఫీసర్లకు లోపడేయారు మీరు, అది లంచాలు తీసుకుంటారు ఆఫీసర్లు వేస్తారు. ఇక ఇది మురికి గుంట, ఇక్కడ తాగే నీళ్లు కాదు, వ్యవసాయం చేసేది లేదు, మురికి గుంట. దానికి ఎఫ్టీఎల్ అని మాకు ఇట్లా ముందు చేస్తారా? నోటీస్ ఇవ్వాలి కదా. సరే, ఏం పర్లేదు, గవర్నమెంట్ పని బయట చేస్తుంది. నోటీస్ ఇస్తే మేము చదువుకుంటాం కదా, చూడండి. ఊరు అడగదు నాకు తెలిసి, అడిగితే చెప్పు 1051 మా నెంబరు వస్తానే వస్తా వస్తా. నువ్వు పిల్లగాడిగా పోయేది ఆమా, నువ్వు అడుగుతా అన్నావు కదా, నా అడిగి వదిలిపెట్టు. 1051 తాజాంశాన్ని చూస్తున్నాం. మాదాపూర్ సున్నం చెరువులో నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడంతో నిర్వాసితులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఖాళీ చేయడానికి తమకు సరైన సమయం ఇవ్వడం లేదని వాపోయారు. ఆత్మహత్య చేసుకుంటారని ఓ బాధితుడు ఒంటిపై డీజిల్ పోసుకున్నట్లు సమాచారం. బఫర్ జోన్లో ఉన్న వ్యాపారి షెడ్లను అధికారులు తొలగిస్తున్నారు.
అంటే అందులో ఏడు విల్లాలు గుర్తించారు. అంటే ఇక మాదాపూర్ సున్నం చెరువు వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాదాపూర్ వద్ద ఉన్న సున్నం చెరువు దగ్గర ఇక్కడ అక్రమ కట్టడాలను ఇక్కడ తొలగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే భారీగా ఇక్కడ బాధితులు వచ్చి తమకు ఎలాంటి నోటీసు లేకుండా కూల్చివేతలు చేస్తున్నట్టయితే వాళ్ళు తీవ్రంగా బాధపడుతున్నారు. వచ్చి ఇంతకుముందే మనం చూసినట్టుగా ఒక బాధితుడు వచ్చి తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిపండించుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ మార్నింగ్ నుంచి ఒక బిల్డింగ్ కూలగొట్టినప్పటికీ ఇక బఫర్ జోన్లో ఉన్న మరో బిల్డింగ్ని కూలగొట్టేందుకు ఇక్కడ సన్నద్ధమవుతున్నారు. ఇక్కడ ఉన్న వ్యాపార భవనాలని, షెడ్లని, ఇట్లా బిర్యానీ వాళ్ళ టిఫిన్ సెంటర్స్ని అయితే ఇక్కడ కూలగొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇది కంప్లీట్గా ఈరోజు కేవలం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న బిల్డింగ్లనే కూలగొడతామని చెప్పినప్పటికీ, సో ఇక్కడ తాజాగా కన్స్ట్రక్ట్ అవుతున్న మరో బిల్డింగ్తో పాటు ఇక్కడున్న బిర్యానీ సెంటర్, చాయ్వల్ల సెంటర్స్ని కూడా ఇక్కడ తీసివేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బాధితులు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఎక్కడ చూసినా రోడ్ల వెంట మొత్తం జనాలు మోహరించారు. అయితే ఇవాళనే ఎఫ్టీఎల్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న మరొక 98 ఇళ్ళు కూడా కూలగొట్టే అవకాశం ఉన్నట్లయితే అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి ఆ ఇండ్ల నుంచి వచ్చిన బాధితులైతే ఎక్కువగా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఇప్పుడు యాజ్ ఆఫ్ సడన్ ఇలా కూల్చివేతలకి చేపడితే ఎలా అనేసి వాళ్ళైతే రోధిస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లని బ్లాక్ చేసైతే ఇక్కడ రోడ్లను బ్లాక్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం, ఇక్కడ ఉన్న బిర్యానీ సెంటర్ని, ఇక్కడ ఉన్న టీ సెంటర్ని అయితే ఇక్కడ ఖాళీ చేస్తున్నారు, మొత్తం కూలేస్తున్నారు. అయితే ఇక్కడున్న మరో బిల్డింగ్ కూడా, ఇక్కడున్న 7 విల్లాలను కూడా కూలగొట్టే అవకాశం ఉన్నట్టయితే తెలిసింది. అయితే వారికి నోటీసులు ఇస్తామని, ఒక వారం 10 రోజుల్లో అయితే ఇవి కూడా కూలగొడతామని అయితే అక్కడ చెప్తున్నారు. సో ఇక్కడైతే ఈ కూల్చివేతల నేపథ్యంలో ప్రజలైతే భారీ ఎత్తున మోహరించారు. కూల్చివేతల నేపథ్యంలో ఇక్కడైతే ప్రజలు భారీ ఎత్తున మోహరించారు. బాధితులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి రోధిస్తున్నారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని, ఇలా యాజ్ ఆఫ్ సడన్ ఇలా కూల్చివేతలు చేస్తే తాము ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తామని అయితే వారు అంటున్నారు. ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు అనుష.